ఎస్నైటీ న్యూస్ రిపోర్టర్ ఓం ప్రకాష్ నిర్మల్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పట్టణంలో పలు చోట్ల మంత్రివర్యులు దేవాదాయ అడవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు సిజిఎస్ హాస్పిటల్ నందు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. క్యాంప్ ఆఫీస్ నందు హరితహారం మరియు 25 మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ రామకిషన్ రెడ్డి మరియు వార్డు కౌన్సిలర్ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన అభిమాన నేత గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ అల్లూరి వెంకటరెడ్డి గారికి, మరి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరన్న గారికి, మరియు బీసీబీ చైర్మన్ విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారికి, మరి ఎంపీ రామేశ్వర రెడ్డి గారికి, మరియు ఎఫ్ఎస్సీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ గారికి, మరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఫిరోజ్ రాజేందర్ గారికి, మరియు జెడ్పీటీసీ జీవన్ రెడ్డి గారికి, మరియు కౌన్సిలర్ సోదరు సోదరులందరికీ, మరి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, మరి ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు తారక రామారావు గారు జన్మదిన సందర్భంగా ఈరోజే మన మంత్రివర్యులు ఇంద్రకరణి గారి చే గవర్నమెంట్ హాస్పిటల్ పండ్లకు పంపిణీ కార్యక్రమం పూర్తి చేసుకొని, మరి ఇక్కడ రక్తదానంలో భాగంగా పుట్టిన సందర్భంగా మొక్కలు కూడా నాటడం జరిగింది. మరి అలాగే దాదాపు 25-30 మంది రక్తదానం కూడా ఇవ్వడానికి ఈరోజు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ముందుకు రావడం జరిగింది. మరి అలాగే తారక రామారావు గారు గత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగిందో ఆ రోజు తండ్రికి నేను కూడా చెల్లెలు వాడగా ఉండాలని చెప్పేసి కొన్ని లక్షల జీతం ఉన్న విదేశాల్లో ఉన్నటువంటి తారక రామారావు గారు అవన్నీ వదులుకొని నేను నాన్న వెంటనే ఉంటానని చెప్పేసి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మన తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. మరి అలాగే భగవంతుడు దయ వల్ల వారు ఆయు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నాకు అవకాశించినటువంటి అందరికీ ధన్యవాదాలు కూర్చున్నాను. జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఐకేఆర్. మేడం మీరు పెట్ట జరగండి.